పైకి లాభసాటి వ్యాపారంగా కనిపించినా కూడా ఎన్నో ఒడిదుడుకులతో నిత్యం అటు సమస్యలను ఎదుర్కొంటూనే ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక పెద్ద వ్యాపారం జరుగుతుంది, అదే పౌల్ట్రీ. నిజంగా కోళ్ళ పరిశ్రమ అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కోళ్ళ పరిశ్రమని అసలు మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు. ఇంచుమించుగా ఈ పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి మొదటి నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దగా పెంచిన గుడ్లు పెట్టే దగ్గర నుంచి వీటన్నింటినీ బిజినెస్ చేయాలన్నా కూడా ఆ రైతుకి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఏ రోజు ధర ఉంటుందో తెలియదు, గుడ్డు ధర ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు, హెచ్చు తగ్గులు ఉంటాయి, అమాంతం ఒక్కసారి పెరుగుతుంది, ఆ క్షణంలోనే మరుసటి రోజు ధర కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పౌల్ట్రీ రైతులు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా హెచ్చు తగ్గులు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి ఎక్కడా కూడా అంటే కొంతవరకు ఇబ్బందులు ఉన్నా కూడా మంచి లాభాలనే రైతులు చూస్తుండడంతో ఈ పౌల్ట్రీ పరిశ్రమ అనేది నిత్యం కొనసాగుతూనే ఉంది. నేను పౌల్ట్రీకి సంబంధించి పౌల్ట్రీ పరిశ్రమలో ప్రస్తుతం తణుకు సమీపంలో ఉన్నటువంటి కండవల్ అనే ఏరియాలో ఉన్నాను. ఇది చూడొచ్చు, రెండు షెడ్లో ఈ కనిపిస్తున్నటువంటి షెడ్లో దాదాపుగా 11,000 కోళ్ళు ఉన్నాయి. పక్కన మరో షెడ్ ఉంది, ఆ షెడ్లో 8,000 కోళ్ళు ఉన్నాయి. ఈ రెండింటి పైన రెండిట్లోనూ దాదాపుగా 20,000 పైన కోళ్లను ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రైతు పెంచుతున్నారు. దీని ద్వారా అంటే ఇప్పుడు ప్రస్తుతమైతే ఇవి గుడ్లు పెట్టే దశలో ఉండడంతో ప్రతిరోజు 20,000 పైనే అంటే 20,000 కోళ్ళు ఉండడంతో 18,000 పైనే ప్రతిరోజు గుడ్లు అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీటికి ర్యాకుల్లో మేత వేయాలన్నా కూడా మాన్యువల్గా చేయాలి. ఒకప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు, అది కొంతవరకు ఇబ్బందితో కూడుకున్నటువంటిది. కానీ అందిపుచ్చుకుంటున్నటువంటి అంటే ప్రతిరోజు పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో చూస్తే ఆ టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త పరికరాలు అయితే వస్తున్నాయి. ఈ ర్యాకుల్లో వేసే మేత వేయడానికి కూడా రకరకాల యంత్రాలు రావడంతో ఆ టెక్నాలజీని వాడుకున్నటువంటి మాన్యువల్గా అంటే ఒక బెల్ట్ సాయంతో వాళ్ళు దాంట్లో సెట్ చేసి ఎంత మేత వేయాలి ఏంటనేది సెట్ చేస్తే ఏర్పాటు చేసినటువంటి ఆ మిషనే మొత్తం అన్ని కోళ్లకు మేత వేసుకుంటూ వెళ్తుంది. సో ఇలా అసలు కోళ్ళకి ఎంత మేత వేయాలి, ఎంత మేత వేస్తే అది చిన్నపిల్లప్పటి నుంచి ఎంత తింటుంది, కోడి పెరిగే కొద్దీ దానికి ఎంత మేత అవసరం అవుతుంది, అదేవిధంగా అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ ప్రస్తుతం రైతు మనతో ఉన్నారు. సో వారిని అడుగుదాం. సార్, మీ పేరు, మీ అడ్రస్, అసలు ఫస్ట్ దీనికి సంబంధించి ఇక్కడ ఈ పౌల్ట్రీ ఈ కోళ్ళ ఫామ్ పెట్టడానికి మీకు ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? ఇది అరుడా పౌల్ట్రీ అండి, కండవెల్లి. నా పేరు వెంకటపతిరాజు సరిపిల్ల. పౌల్ట్రీ 1994లో స్టార్ట్ చేసామండి మేము. దగ్గరగా 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాల నుంచి పౌల్ట్రీని అలాగే రన్నింగ్లో చేస్తున్నాము. ఈ ఒడిదుడుకులు అధికంగా ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. మేత రేట్లు అవి సహకరించట్లేదు. మా తర్వాత గవర్నమెంటు సహకారం కూడా ఏమాత్రం లేదు. దీనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే పౌల్ట్రీ ఇబ్బందుల్లోనే ఉందండి. ఇది ఇంకా అలాగే తాత్కాలికంగా నడుపుతున్నామండి. అంటే ఇన్ని సంవత్సరాలకు సంబంధించి మీరు చేస్తూనే ఉన్నారు, పొడుదుడుకులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అంటే ఇప్పుడు కోల్డ్ ఫామ్ను కనుక మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే పిల్లలు మీరు ఏ సైజు అంటే ఒక్కొక్క పిల్ల ఏ సైజులో ఉండగా తీసుకొస్తారు, తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎట్లా పెంచుతారు అసలు? అంటే మేము పిల్లల్ని యాచరీ నుంచి చిక్కు స్టేజ్లో తీసుకొస్తామండి. తీసుకొచ్చి వాటిని మామూలుగా పిల్లల షెడ్లో పెంచాలండి, వేరేగా ఉంటాయి. అట్లు పెంచి ఇక్కడ ఈ పెద్ద షెడ్లు అండి, ఈ గుడ్లు పెట్టేయి. ఈ 18వ వారం వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వేస్తామండి. అంటే అసలు చిక్కు స్టేజ్ అంటే ఏంటి, ఏ సైజ్ ఉంటుంది అసలు? చిక్ అంటే హ్యాచరీ వాళ్ళు పుట్టిన మన్నాడే మాకు ఇస్తారండి. ఇది దాన్ని తీసుకొచ్చి మాకు పిల్లల షెడ్లు ఉంటాయండి, ఆ షెడ్లలో పెంచాలండి. అంటే మీరు తీసుకొచ్చే ఆ చిన్న పిల్లలు అంటే ఇప్పుడు ఒక 100 తీసుకొస్తే 100కి 100 నిలబడతాయా, లేకపోతే వాటిలో ఏమైనా చనిపోతాయా, ఈ లెక్కలు ఉంటాయి కదా? మీరు కొనుక్కొచ్చిన తర్వాత ఎంతవరకు తీసుకొచ్చినటువంటి పిల్లలు బ్రతికే అవకాశం? 10,000 పిల్లలు అయితే కొన్నామంటే హ్యాచరీ వాళ్ళు 5% ఎక్సెస్ ఇస్తారండి. ఆ ఎక్సెస్ ఇచ్చిన పిల్లలతోటే మనం సర్దుబాటు చేసుకుని మనం పెంచుకోవాలండి. పిల్ల ఖరీదు ఈరోజు 43 రూపాయలండి.
అంటే ఆ చిక్కు స్టేజ్ లో అంటే చాలా చిన్న పుట్టిన మరుసటి రోజు ఉన్నటువంటి ఒక పిల్ల 43 రూపాయలు ఉంటే ముందు అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలండి పేమెంట్ ఇచ్చి. ఓకే, 1 మంత్ ముందు పేమెంట్ ఇస్తే వాళ్ళు మన చిక్స్ పిల్లలు ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ చిక్కు స్టేజ్ పిల్లలను తీసుకున్న తర్వాత మీరు వేరే చోట ఒక చిన్న ఫామ్ను మెయింటైన్ చేస్తాం, దాంట్లో పెడతామని చెప్తున్నారు. దానిలో నుంచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు స్టేజ్ ఏమైనా ఉంటుందా? అంటే స్టేజ్ అంటే ఇంకా అది చిక్కు గ్రోయర్ అని ఉన్నాయండి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి. అవి డీబిల్డర్ అని మామూలు కింద పెంచి నేల పెంచే విధానం ఉంది, దాని విధానంలో కూడా పెంచవచ్చు. అది రకరకాలుగా ఉన్నాయి, దీంట్లో రైతు ఉండే సర్దుబాటును బట్టి చేసుకోవటమే. ఆ తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఒక కోడి పిల్ల సైజు అంటే ఎన్ని వారాలకి మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు ఒక కోడి పిల్లని? అది వచ్చిన తర్వాత ఆ వారం నుంచి మీ దగ్గరికి వచ్చిన తర్వాత పెంచే విధానం ఎట్లా ఉంటుంది, అసలు దాని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే పిల్లలు వచ్చిన తర్వాత అట్లా చిక్కు ఫీడ్ అన్ని కంటిన్యూషన్ వాటరు అన్నీ ఇవ్వాలండి. వచ్చిన వెంటనే హీట్ కూడా ఇవ్వాలి, బొగ్గులు కరెంట్ అన్నీ ఎక్కువ పెట్టాలి. ఒక 10 రోజుల వరకు ఆ విధంగా ఏ విధమైన వాటికి ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని సెట్ చేసి హీట్ అన్నీ ప్రొడ్యూస్ చేసి పెంచాలండి. ఆ తర్వాత నుంచి కంటిన్యూషన్ వ్యాక్సిన్లు అన్నీ ఉంటాయి, అన్నీ చేయవలసి ఉంటుంది. అంటే హీట్ ఎందుకండి, అసలు బొగ్గులతో కానీ వీటితో కానీ హీట్ ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది? అసలు చిన్న పిల్లలు కాబట్టి ఈ దగ్గరగా ఉండి పోగులు పడిపోతూ ఉంటాయి. ఇది అర్థం కాలేదు. అంటే చిన్నపిల్లలుగా ఉండడం వల్ల ఏమవుతుంది? చిన్నపిల్లలుగా ఉంటాయి, ఒకే చోట ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల అవి పోగుల కింద పడతాయి. ఓకే, అదే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన గ్రోయర్ చిక్ అని కేసింగ్లు ఉంటాయి, అట్లా వేస్తే ఏ విధమైన ఇబ్బంది ఉంది. ఓకే, ఇంట్లో అయినా బొగ్గులు పెట్టాలి. సహజంగా ఈ గుడ్లు పెట్టే కోళ్ళు పెంచడం అంటే సింపుల్గా చెప్పాలంటే కత్తి మీద స్వామి, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా 45 రోజులు లేకపోతే 2 నెలల కోడిని పెంచి మాంసం కోసం పెంచే కోళ్ళు కాదు, ఇంచుమించుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు అట్లా ఏమైనా ఉంటాయా? లేకపోతే ఇప్పుడు ఒక సీజన్ వరకేనా ఈ కోళ్ళు పెట్టేది? ఒక సీజనే అంటే ఈ 20 వారం తర్వాత ఒక 70 వారాల దాకా ఉంటాయి. అంటే 80 వారాలు మొత్తం దీని లైఫ్, దాంట్లో 20 వారాలు పిల్లలు తీస్తే 60 వారంలో మన షెడ్లో ఉంటాయి. 60 వారాలు అంటే 14 నెలలు దగ్గర. అంటే ఇంచుమించుగా ఒక కోడి లైఫ్ వచ్చి ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో 14 నెలలు కంటిన్యూగా గుడ్లు పెట్టే అవకాశం అయితే ఉంటుందా? అంతే, 14 నెలలు కంటిన్యూషన్గా గుడ్లు పెట్టి. ఇప్పుడు చూస్తే అంటే మేత మీ దగ్గరికి కోడి వచ్చిన దగ్గర నుంచి ఆ మేతని ఎన్ని రకాలుగా విభజిస్తారు? అంటే ఒక కోడి పిల్ల సైజు దగ్గర నుంచి గుడ్లు పెట్టే స్థాయికి వచ్చే వరకు వివిధ దశలు అయితే ఉంటాయి. ఆ దశలను బట్టి మేత పెరుగుదల కూడా ఉంటుంది. స్టార్టింగ్లో మీరు తెచ్చేటప్పటికి ఎన్ని గ్రాములు ఒక కోడి తింటుంది, అది పెరిగే కొద్దీ ఎంత పెరుగుతుంది? అసలు స్టార్టింగ్లో 10 గ్రాములు తింటుంది, స్టార్టింగ్లో 10 నుంచి అలా 15-20 అలాగా ఈ గుడ్లు పెట్టే స్టేజ్ వచ్చేవాడికి 80-90 గ్రాములు వరకు తీసుకుంటుంది. అక్కడి నుంచి గుడ్లు పెట్టే స్టేజ్ వచ్చేటప్పుడు 90-100 గ్రాములు వరకు తీసుకుని 110 గ్రాముల వరకు రోజు కోడికి మేత మినిమం 50 వారాల వరకు ఆ విధంగానే ఇవ్వాలి. ఆ తర్వాత 4-5 గ్రాములు పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ఫామ్లో దాదాపుగా 20,000కి దగ్గరగా కోళ్ళు అయితే ఉన్నాయి. అంటే ప్రతిరోజు గుడ్లు పెడుతున్నాయి కదా, అంటే రోజుకొచ్చి 20,000 కోళ్ళు గుడ్లు పెట్టేది ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా తగ్గడం ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి వాతావరణం బట్టి, 1%, 2%, 5% ఉంటుంది. అది కాకుండా రోజు 2 టన్నులు మేత అవుతుందండి. 20,000 కోళ్ళకి 100 గ్రాములు చొప్పున అవుతే 2 టన్నులు అవుతుంది, 110 గ్రాములు చొప్పున అవుతే దగ్గరగా 2.5 టన్నుల దాకా తింటాయి. అంటే ఇంచుమించుగా మీరు టన్నేజ్ ప్రకారం చూస్తే 2 టన్నులు 2.5 టన్నులు వరకు అవుతుంది. ఒక రోజుకి ఖర్చు ఎంత అవుతుంది అసలు ఈ మొత్తం 20,000 కోళ్ళని పెంచడానికి? రోజుకి దగ్గరగా ఓన్లీ ఫీడ్కే ఒక 56,000 వరకు అవుతుందండి ఖర్చు, ఓన్లీ ఫీడ్కి. ఓకే సార్, రైతులకి కోళ్ళని పెంచే వాళ్ళకు కూడా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అది ముఖ్యంగా చూస్తే మీరు పిల్లల స్థాయి దగ్గరలో తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ గుడ్లు పెట్టి అంటే 14 నెలలు మీ దగ్గర ఉంటాయని చెప్తున్నారు. ఆ 14 నెలల వరకు కూడా వీటికి డిసీజెస్ కానీ ఏమన్నా వ్యాధులు సోకే అవకాశం ఉంది, ఎట్లాంటి వ్యాధులు సోకుతాయి? మీరు ఏ విధమైనటువంటి వ్యాక్సిన్స్ కానీ వాటికి మందులు కానీ ఇస్తూ ఉంటారు? అసలు వీటికి వ్యాక్సిన్లు ఒక 7-8 రకాల వ్యాక్సిన్లు వేస్తామండి మేము. చిన్న వయసు నుంచి పుట్టినప్పటి నుంచి మొత్తం మీద 18 వారాలు
ఇరవై వారాల వరకు కంటిన్యూషన్ వ్యాక్సిన్లు ఉంటాయండి. దగ్గరగా 10-12 వ్యాక్సిన్లు వేస్తామండి. దీంట్లో బలం వరకులు, 83C లు, 5 అన్నీ ఇస్తామండి. విటమిన్లు కూడా ఇస్తామండి. కాల్షియంలు అన్నీ ఇస్తాం. అన్నీ తీసుకున్న తర్వాతే కోడి హెల్దీగా ఉండి గుడ్డి వస్తుంది. ఇప్పుడు మేతను చూస్తే ఇప్పుడు మేతలు రకాలు ఏమైనా ఉంటాయా, అంటే వీటికి సంబంధించి బ్రాండ్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏమైనా ఉంటాయా, మీరు ఏ విధమైనటువంటి మేత రకాలను వాడుతూ ఉంటారు? దీంట్లో అండి మేతలలో మొక్కజొన్న మెయిన్ అండి. తర్వాత నూకలు, బ్రోకన్ రైస్ అండి. తర్వాత ఏమో సోయాబీన్ అండి. సోయాబీన్, వేడిశనగ చెక్క, సన్ఫ్లవరు, డిఓబి ఇవన్నీ కలుపుతూ ఉండి, ఇవి కాకుండా మందులు కూడా వేస్తూ ఉంటారు. మిక్సర్ చేస్తూ ఉంటారా అసలు వీటన్నిటి సంబంధించి? గ్రైండర్లో ఆడుతూ అండి. ఆడి షెల్ కూడా వేయాలండి, స్టోన్. అది కూడా 100 గ్రాములు వేస్తే కన్నా పింక్ తెల్లగా పింక్ రాదు. ఇంకోటి ఇప్పుడు ఇన్ని కోళ్ళకి మాన్యువల్గా మీరు మేత వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మరి అది మేత ఏ విధంగా చేస్తున్నారు అసలు? అంతా ఇప్పుడు మేత అంతా బళ్ళేనండి. మేత బళ్ళు అవి వచ్చేసినాయి. దీనికి కన్వీనర్లు అన్నీ వచ్చేసినాయి అండి. మేత ఆడేటప్పుడు గ్రైండర్లో కూడా అంతా, మిక్సీలో కూడా మోటార్ల ద్వారానే వెళ్తున్నాడు. మోటార్ల ద్వారా. ఇంకోటి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, సీజన్కి అనుగుణంగా మన కోళ్ళను చూస్తే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో కోడి పెరుగుదల కానీ లేక వాటికి డిసీజెస్ కానీ ఇట్లా వస్తుంటాయి. ముఖ్యంగా చూస్తే వేసవకాల సమయంలో ఆ కోళ్ళకి సంబంధించి చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే అవి తట్టుకోలేవు. అట్లాంటి టైంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? అప్పుడు స్ప్రింక్లర్స్, ఫ్యాన్లు కూడా పెట్టామండి షెడ్లకి. ఇలా పక్కన ఉండొచ్చు ఫ్యాన్లు అంటే వేయండి. ఫ్యాన్లు పెట్టామండి. ఈ కంటిన్యూషన్ వాతావరణం బట్టి 35 డిగ్రీలు దాటిన తర్వాత సమ్మర్, మే, జూన్, ఆగస్టు వరకు కంటిన్యూషన్గా తిప్పుతామండి. ఓకే, అంటే ఇలా తిప్పుతూ ఉన్నారు కదా, ఇప్పుడు శీతాకాలంలో చలి వాతావరణం ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా వర్షాకాలంలో, అంటే ప్రస్తుతం వర్షాకాలం, ఇట్లాంటి టైంలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారేసరికి కోళ్ళ పెరుగుదలతో పాటుగా కొంత వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. ఇట్లాంటిది ఏమైనా ముందుగా గమనించడానికి ఏమైనా ఉంటుందా కోళ్ళకి? ఏమైనా చెప్తే ఉండదండి, వాతావరణం బట్టి పౌల్ట్రీలో కోళ్ళే చెప్పేస్తాయండి. ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది వాతావరణం బట్టి. తీవ్ర వర్షాలు ఉన్నా, తీవ్ర చలి ఎక్కువైనా, చలి ఎక్కువగా ఉంటే బరకాలు కడతామండి చుట్టూ. అంతకుమించి ఏమి ఉండదు. ఇప్పుడు ఈ గుడ్డు సైజుకి సంబంధించి మేతను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి ఆ గుడ్డు సైజు పెరుగుదల తగ్గుదల ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా, అంటే కొన్ని గుడ్లు పెద్దగాను కొన్ని గుడ్లు చిన్నగాను ఉంటాయి? అలా ఏమి ఉండదండి. వయసును బట్టి గుడ్డు పెరుగుతుంది తప్ప వాతావరణం బట్టి గుడ్డు ఏం పెరగదండి. కోళ్ళు వయసు పెరిగే కొలిది ఈ తీతకు వస్తాయి కదండి, వయసు అయిపోతుంది. 14 నెలలు అయిపోయి వయసు వచ్చేటప్పటికి సైజు పెరుగుతుంది, ఓవర్ సైజ్ వస్తుంది. ఇంకోటి ఇక్కడ అంటే ఇళ్లల్లో పెరిగే నాటుకోళ్ళను చూస్తే అవి గుడ్లు పెట్టే కోళ్ళు సాధారణంగా 20 నుంచి 15, 20, 25 గుడ్లు మాత్రమే పెడతాయి. ఈ 14 నెలల పాటు మీ దగ్గర ఉంటే ప్రతిరోజు ఇంచుమించుగా గుడ్లు పెడతాయి అంటున్నారు, అంటే ఇది ఎందుకు, ఇది గుడ్లు పెట్టే జాతిలో ఈ విధానం అసలు? ఇది మామూలుగా ఈ ఫీడ్ వల్లే గుడ్డు పెడుతుందండి. ఇది ఫీడ్ వల్లే గుడ్డు పెట్టడం వల్ల 330 గుడ్లు దాకా వస్తాయండి సంవత్సరం. అంటే ఇంచుమించుగా ఒకటి సాధక బాధలు చాలా ఉంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు, గుడ్లు ప్రతిరోజు వస్తుంటాయి, ఒక్కసారిగా గుడ్డు ధరని ఇంటర్నేషనల్ మార్కెట్తో పోల్చి వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా వరకు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమన్నా గుడ్డు రేటు తగ్గితే అది దాని ప్రభావం ఇక్కడ రైతుల మీద పడుతుందా? అలాంటి టైంలో గుడ్డు ధర ఒక్కసారిగా పడిపోతే మీ ఖర్చులు, తర్వాత ఈ వీటికి పెట్టే దానా ఈ ఒక్కసారిగా పెరిగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటండి అసలు? ఎట్టి పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా గోళ్ళు మేపాలండి. ఏ రేటు ఉన్నా గుడ్లు అమ్ముకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే సాధక బాధలు ఎన్నున్నా కూడా పౌల్ట్రీ వ్యాపారం 24 ఏళ్ళుగా చేస్తున్నారంటే లాభాలను చూస్తున్నారు అనుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలో మీ దగ్గర ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, ఆ తర్వాత అసలు ఎంత ఏ స్థాయిలో లాభాలు అనేది సాధిస్తున్నారు అసలు? లాభాలు అనేది చెప్పలేమండి, వాతావరణం బట్టి ఉంటుంది. అది మన చేతిలో లేదు. కోళ్ళు గుడ్లు పెట్టించిన వరకు మా చేతిలో ఉంది. ఏ రేటు ఉంటే ఆ రేటుకి అమ్ముకోవాల్సిందే రైతు అనేవాడు. మా దగ్గర వర్కర్స్ మాత్రం ఒక 6 ఉంటారండి. రోజు 365 రోజులు పని ఉంటుందండి. ఏ పండగ అనేది ఉండదు దీనికి. పండగ రోజున కూడా మేత వేయాలి, పని చేయాలి. సో నో రెస్ట్. మొత్తానికి గుడ్లకు సంబంధించి చూస్తున్నాం కదా, అంటే కోళ్ళ పరిశ్రమనే ఎన్నో ఒడిదొడుగులు ఉంటాయి. ఇక్కడ మన మార్కెటే కదా, అంటే భారతదేశ మార్కెటే కాదు, ఇతర దేశాలకు కూడా కోళ్ళ గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా దీని ధరని
నిర్ణయం చేస్తూ ఉంటుంది. అందుకే ఎన్ని సాధక బాధకులు ఉన్నా ఈ పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే 365 రోజుల్లో సంవత్సరం మొత్తానికి అంటే వాటి లైఫ్కి ప్రతిరోజు గుడ్లు పెడతాయి కాబట్టి లాభ నష్టాలు ఎట్లా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి రైతులతో అది వర్కర్స్తో పాటుగా రైతు కూడా అంటే నష్టాలు అనేది లేకుండా ఖచ్చితంగా వాళ్ళ జీవన విధానం అయితే కొనసాగుతుంది. అందుకే ఎక్కడ ఎన్ని నష్టాలు వచ్చినా సడన్గా పెరిగి లాభాలు వచ్చినా కూడా పౌల్ట్రీ రైతు ఇంకా నిలబడే ఉన్నారు. కొన్ని చోట్ల అంటే మాంసానికి అమ్మే కోళ్ళ విషయంలో కొంచెం తేడాలు వచ్చి ఇబ్బందులు పడి మూసేసినా కానీ ఈ కోడిగుడ్డు పరిశ్రమకు సంబంధించి పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి రైతులు ఖచ్చితంగా ఒకసారి ఈ వ్యాపారంలో దిగితే కంటిన్యూగా చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలు ఎవరైనా చేయాలనుకున్నా కూడా ముందస్తుగా దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ చేసి ఎక్స్పర్ట్స్ దగ్గర తగినన్ని సూచనలు సలహాలు తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెడితే మన లైఫ్ ప్రతిరోజు కొనసాగుతున్నటువంటి లైఫ్ ఒక స్వయం ఉపాధిని కల్పించుకున్న వాళ్ళం అవుతాము, 10 మందికి ఉపాధిని కల్పించిన వాళ్ళు అవుతాము. దీనిలో పౌల్ట్రీ పరిశ్రమ అనేది ఖచ్చితంగా ముందంజలో ఉందని చెప్పొచ్చు. సాధక బాధలు, కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు ఎదురైనా కూడా ఖచ్చితంగా అయితే పూర్తి స్థాయిలో నష్టపోకుండా ఒక స్థాయిలో లాభాలను అందుకుంటూనే ఈ పౌల్ట్రీ పరిశ్రమ అనేది ముందుకు కొనసాగుతుంది.